హాయ్, దిస్ ఇస్ శృతిరాజ్. నేను మీ వనవాసం హీరోయిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ టికెట్ ఛానల్. హాయ్, నేను మీ నవీన్ రాజ్, వనవాసం ఫేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టికెట్ ఛానల్. సూపర్ ఉంది, సూపర్ ఉంది. నాకు నచ్చింది. ఇంకా చేయాలి, ఇంకో సినిమా చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. సార్ రెస్పాన్స్ బాగా వచ్చింది. యూఎస్ఐలో కానీ ఇది కర్ణాటకలో కూడా బాగా నడుస్తుంది. మొత్తం వరల్డ్గా రిలీజ్ చేశారు సార్ సినిమా? వరల్డ్ అంటే లేదు, దేశంలో కర్ణాటక, తమిళనాడులో ఒక థియేటర్, ఆంధ్ర తెలంగాణ కలిసి 150 థియేటర్స్. ప్రతి చోట మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ సినిమా, తక్కువ బడ్జెట్ కాదు ఇది. బాగానే పెద్ద బడ్జెట్ బడ్జెట్ ఎంత పెట్టారు సార్? పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది సార్. అలాగే రెస్పాన్స్ గురించి చెప్పండి, మీరు చెప్తే మీరు సంతోషపడతారు. పబ్లిక్నే అడగండి, వాళ్ళకి నచ్చిందా లేదా. వాళ్ళు 4 పైసలు పెట్టి డబ్బు పెట్టి సినిమాకి వచ్చేవారు సార్. వాళ్ళకి నచ్చితే. లొకేషన్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు సార్? మొత్తం కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, తక్కసిల, సేపల్లి, చిన్న గ్రామాలు, అలంపూర్లో. ఓకే, ఎక్కడెక్కడే లొకేషన్ మొత్తం కర్నూలులోనే చేసుకున్నాం. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? సార్ మా నేటివ్ ప్లేస్ గద్వాల జిల్లా, తక్కసిల గ్రామం, ఉండవెల్లి మండలం. ప్రొడ్యూసర్గా మీరు ఇంతమంది ఏమైనా తీశారా మూవీ? సినిమాగా నటించాను కానీ ప్రొడ్యూసర్గా చేయలేదు. ఇంతమంది ఏ సినిమాలో తీశారు? ఇంతమంది లవకుష, మన అరుణ్ వరుణ్ సందేశ్ లవకుష చేశాను. ఇంకా అరణ్యంలో అనేది సినిమా చేశాను. తమిళ్లో పవర్ పాండే అని ఒకటి చేశాను. మొట్టమొదటిసారిగా ప్రొడ్యూస్ చేయడం ఈ సినిమా? ప్రొడ్యూస్ చేయడం ఇదే. మీకు ఎలా అనిపించింది సార్? ముందైతే కష్టపడ్డాము. ఓకే, ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. హీరోయిన్ ఆ స్టోరీ పరంగా జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. అదేంటే మీరు తీసుకున్నటువంటి లొకేషన్స్ కూడా చాలా బాగానే అని అంటున్నారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉందని మీరు గెట్ చేసారు? నాకు హీరోయిన్ పాత్ర గ్లామరస్గా, ఆమె ఎంత చేయాలో అంత చేసింది. యూట్యూబ్ రోల్స్ ఉన్న పాత్ర కూడా ఆమె ఇంకా బాగా చేసింది. అసలు ఆమె అమ్మాయి బయటకు వస్తే కొట్టేటట్టు ఉన్నారు జనాలు. అలా ఉంది రెస్పాన్స్. హీరో క్యారెక్టర్ ఎవరు తీసుకున్నారు సార్? కర్నూలు వాళ్ళని తీసుకున్నారా లేకుంటే వేరే వాళ్ళని తీసుకున్నారు? హీరో క్యారెక్టర్ ఇద్దరు హీరోలు మాదిరి చేస్తుంది దాంట్లో. కర్నూలు అబ్బాయి ఒకరు, విజయవాడ అబ్బాయి ఒకరు, ఇద్దరు సమానంగా చేశారు. ఓన్లీ కర్నూలు లొకేషన్ సార్? మొత్తం ఏపీ వైడ్ చేశారు? ఏపీ వైడ్ అంటే హైదరాబాద్లో కొన్ని సీన్స్ చేశాము, కర్నూలులో మరియు పక్క పల్లెటూరులో అంతా లొకేషన్స్ అక్కడ చేశాము. ఫైనల్గా జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కొత్త సినిమా చేయాలంటే, కొత్త సినిమాలో నటించాలంటే, కొత్త సినిమా దర్శకులుగా కావాలంటే, ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కొత్త సినిమాలను ఆదరించండి. ఆదరిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి, కొత్త వాళ్ళకి లైఫ్ వస్తుంది, 100 మందికి ఉపాధి కలుగుతుంది. అందరూ పెద్ద సినిమాని కాకుండా చిన్న సినిమాని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ సార్.